శుభం వేయాదు శ్రీ గురుభ్యో నమః కుంభరాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం కుంభరాశి వ్యవహారంలో ఇంకా మనకు ఒక సమస్య ఉంది అదంటే ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే పోయేలాగా ముందు కుజుడు వెనక దర్శిని రెండూ ఒకరినొకరు ఇబ్బంది పెట్టే రకమే శని దృష్టి కుజుడమే పడ్డం అదొక రకమైన ఇబ్బంది పరిస్థితి సో వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ 15 రోజులు కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఓనుగా తన కాళ్ళ మీద నిలబడి తన నిర్ణయం తీసుకుని సంతకం పెట్టాలి తప్ప ముందున్న వాడిని సలహా అడగడం కానీ వెనక ఉన్న వాడి సలహాలు తీసుకోవడం కానీ ప్రయత్నం చేస్తే అదొక పెద్ద సమస్యగా మారి ఇబ్బంది పడే అవకాశం అయితే నూటికి నూరు రూపాయలు కనిపిస్తుంది అలాగే వీళ్ళు పంచములో ఉన్న గ్రహాల యొక్క ప్రభావం ఏంటంటే సంతానం ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకున్న వాటి వల్ల మనం ఇబ్బంది పడతాము పిల్లలు తీసుకున్న నిర్ణయాల వల్ల మనం నష్టపోయే అవకాశం ఉంటుంది వాళ్ళ చదువుల కోసం హైయర్ ఎడ్యుకేషన్ కోసం మనం ఏదో ఒకటి వాళ్ళు చెప్పారు కదా అది మనం ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తాం అందులో ఒక నష్టం జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది అలాగే వీళ్ళకి చూస్తున్నప్పుడు లాభస్థానంలో గురు కేతువులు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇదొక మంచి సమయం అని చెప్పచ్చు గురుకేతులు అక్కడ ఉన్నంతకాలం మనకి భయపడక్కలేదు కుంభరాశి వారు అదేవిధంగా వ్యయంలో శని కూర్చున్నాడు కాబట్టి అనవసరమైన ఆలోచనతో ఏదో రకమైన వ్యయాధిపతి వ్యయస్థానం పొందిన ఒక యోగమైనప్పటికీ కూడా శనీశ్వరుడు అక్కడ ఉండడం వల్ల ఏళ్ళనాటి శని ఉన్నారని నేను చెప్తాను కాబట్టి వీలైనంత వరకు వీళ్ళు ఏంటంటే వ్యవహారాలు ఏం నడిపించినా వాళ్ళగా కాకుండా వాళ్ళ సలహాలు తీసుకోకపోయినప్పటికీ ఒక నిర్ణయం తీసుకుని ఒక రోజు ఆగి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి దానివల్ల మనం జరిగే నష్టం కొంత తగ్గే అవకాశం ఉంటుంది నిర్ణయం మీరు తీసుకోండి కానీ ఇంప్లిమెంటేషన్ అనేది ఒక రోజు ఆగండి రేపు చెప్తానని చెప్పండి డిక్లరేషన్ అలా ఒక పూట ఆపడం వల్ల మనకు కొంత లాభము కొంత నిజ నిజాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దాన్ని బట్టి మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఒక సక్సెస్ కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి అలాగే మీరేంటంటే కుంభరాశిలో ఉన్న కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్న వాళ్ళు కానీ స్టీల్ సిమెంట్ ఐరన్ స్క్రాప్ ఆటోమొబైల్స్ స్పెక్యులేషన్ చేసేవాళ్ళు కానీ అదేవిధంగా మనం తీసుకున్నప్పుడు రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడాను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ సమయం అనేది కొంచెం ప్రశాంతంగా నిదానంగా ఆచితూచి వ్యవహరించవలసిన సమయము ముందున్న కుజుడు కానీ వెనకున్న శని కానీ ఏమాత్రం సహకరించరు ధవలు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి 15 రోజులు కూడా మేజర్ నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి డెఫినెట్గా కొంత యోగం ఉంటుంది అలాగే మీరు ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడానికి ప్రయత్నించండి దానివల్ల కొంత నష్టాన్ని అరికట్టే అవకాశం బాగా కనిపిస్తుందని చెప్పగలుగుతాం శుభం వియాదు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ శ్రీనిలయం ఫస్ట్ ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5 lakhs 8 సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147 888-555-9148 9849-6444